హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. మతి పోగొడుతున్న కొత్త యాంకర్ అనసూయ రష్మిని తలదన్నేలా. బుల్లితెర కూడా క్రమంగా గ్లామర్మయంగా మారుతోంది. బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలతో ప్రేక్షకులు కాస్త రిలాక్స్ కావాలని ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు చక్కటి వినోదాన్ని అందిస్తూ పాపులర్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ దూసుకుపోతోంది. ఈ షోకు అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతున్నాయి. జబర్దస్త్తో సుడిగాలి సుధీర్, ఐపరాది, గెటప్ సీను ఇలా చాలామంది కొత్త నటులు వెలుగులోకి వస్తున్నారు. వీరంతా సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతున్నారు. ఇక జబర్దస్త్ షోలో రష్మి, అనసూయ యాంకర్స్గా ఉంటున్నారు. వీరి యాంకరింగ్తో పాటు గ్లామర్ కూడా ఈ షోకు ప్లస్ అనే చెప్పొచ్చు. తాజాగా జబర్దస్త్ షో గురించి వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. జబర్దస్త్లో హాస్యం కంటే మసాలా ఎక్కువవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రష్మి, అనసూయ ఘాటుగానే గ్లామర్ను ప్రదర్శిస్తున్నారు. స్కిట్లో భాగంగా వారిపై కూడా కొన్ని పంచ్ డైలాగులు పడుతూ ఉంటాయి. కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ వ్యవహారం మొత్తం టీఆర్పీ రేటింగ్ కోసం హాస్యాన్ని పక్కదో పట్టించేలా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న విమర్శ. యాంకర్ రష్మి పేరు చెప్పగానే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. జబర్దస్త్ షో ద్వారానే రష్మి ఇంతలా క్రేజ్ తెచ్చుకుంది. గుంటూరు టాకీస్, అంతకుమించి లాంటి ఘాటు చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది. ఇదంతా జబర్దస్త్ తెచ్చిపెట్టిన క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక అనసూయ అప్పటికే యాంకర్గా కొంత గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షోకి యాంకర్గా మారిన తర్వాత ఇంకా పాపులర్ అయింది. అనసూయ గ్లామర్కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల నటిగా కూడా బిజీగా అయిపోయింది. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమత్త పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత అనసూయకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల బిజీ షెడ్యూల్ కారణంగా జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంది. దీంతో తాత్కాలికంగా అనసూయ స్థానంలోకి వర్షిణి అనే కొత్త యాంకర్ని తీసుకుని వచ్చారు. మాయ చేస్తున్న వర్షిణి. వర్షిణి యాంకర్కు హాస్య చతురత, హావభావాలకు బుల్లితెర అభిమానులు ఫిదా అవుతున్నారు. వర్షిణి అనసూయ రష్మిని తలదన్నేలా యాంకరింగ్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వర్షిణి ఇక పర్మనెంట్గా జబర్దస్త్ యాంకర్గా చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అనసూయ చాలా రోజులుగా జబర్దస్త్లో యాంకర్గా కొనసాగుతోంది. దీంతో కొత్త ముఖం కనిపించగానే ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. బుల్లితెరకు మరో గ్లామరస్ యాంకర్ దొరికిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. Please subscribe to Publictalktv. Please subscribe Publictalktv. Please subscribe Publictalktv. Please subscribe to Publictalktv. Please subscribe Publictalktv. Please subscribe to Publictalktv.